हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मीरंदरू एला उन्नारु फ्रेंड्स? नेनैते चाला बागुन्नानु। मीरंदरू हैप्पीगा हेल्दीगा उंडालनि कोरुकुंटुन्नानु फ्रेंड्स। अयिते वीडियोलोकि वेल्ले मुंदु ना सारी अनेदि एला उंदो चूसी लास्ट लो ओक लाइक इच्चि वेल्लंडि फ्रेंड्स। अला लाइक इव्वडं वल्ल ना सारी अनेदि मीकु अंदरिकि नच्चुतुंदनि अनुकुंटुन्नानु। अयिते ना नेनु चेप्पे स्टोरी कूडा चाला बागा नच्चुतुंदि फ्रेंड्स। నేను లైఫ్లో ఎన్ని కష్టాలు ఫేస్ చేశాను, పెళ్ళైన తర్వాత షాప్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మనం ప్రతిదీ చేయగలమన్న నమ్మకం మనలో ఉండాలి. నేను ప్రతిసారి మీతో ఈ విషయం చెప్తూ ఉంటాను. నేను ఒకటే నమ్ముతాను ఫ్రెండ్స్, ఎవరిపైన మనం ఆధారపడి ఉండకూడదు అనేది నా ఒపీనియన్. మన పైన మనకి నమ్మకం అనేది ఎక్కువగా ఉండాలి. అలా ఉండడం వల్లే మనం సక్సెస్ అవుతామని నేను ఆలోచిస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. అయితే నేను పెళ్ళికి ముందైతే నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడం అదంతా ఏం వచ్చేది కాదు ఫ్రెండ్స్. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ పాటు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అయితే మా అమ్మమ్మ వాళ్ళ మడతలు స్టిచ్చింగ్ చేసేదన్నమాట. తన దగ్గరికి డైలీ నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని, కొంచెం దగ్గరే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడికి వెళ్ళి నేను నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని. కానీ ఆ రోజు అమ్మమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు, నువ్వు స్టిచ్చింగ్ నేర్చుకోవడం వల్ల పెళ్ళైన తర్వాత యూజ్ అవుతుంది కదా అని చెప్పి అందనమాట. కానీ నాకు అప్పట్లో అయితే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ అమ్మమ్మ బలవంతం మీద ఏదో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి కాబట్టి ఏదో వెళ్ళామంటే వెళ్ళామన్నట్టు వెళ్ళేదాన్నమాట. కానీ అంతలోనే 1 ఇయర్ తర్వాత నా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. 1 ఇయర్ అంటే ఒక 6 మంత్స్ వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నా మ్యారేజ్ అయ్యేసరికి ఒక 8 మంత్స్ అలా పట్టిందనమాట 10th అయిపోయిన తర్వాత. నేను అలానే ఏం నేర్చుకుంటామని ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ వదిలేశాను. అంతగా నేర్చుకోలేదు ఫ్రెండ్స్, అమ్మమ్మ భయానికి మాత్రమే వెళ్ళేదాన్ని. పెళ్ళైన తర్వాత మేము ఇప్పుడు ఉన్న ఇక్కడైతే మేము ఉండేవాళ్ళం కాదు ఫ్రెండ్స్. పెళ్ళైన తర్వాత మేము సిటీలో ఉండేవాళ్ళం, రామంతపూర్లో ఉండేవాళ్ళం అనమాట. మా హస్బెండ్ అక్కడ జాబ్ చేసేవారు. తను జాబ్ చేసే దగ్గర నేను ఇంట్లో, తను ఒక్కరే జాబ్ చేస్తే గడవడం చాలా కష్టం ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాను, ఏదైనా పని చేయాలన్న థాట్ నా మైండ్లో కలిగింది. మేము ఒకరోజు షాప్లోకి వెళ్ళామన్నమాట, అంటే స్టిక్కర్స్ అవన్నీ తీసుకోవడం కోసమని ఒక షాప్కి వెళ్ళాము. అయితే ఆ షాప్లో ఒక ఆమె షాప్లో ఉండే ఆమె ఏం చెప్పిందంటే, మీరు ఇంట్లో ఉండి ఏమింగ్ అలా చేస్తారా, చేస్తే నేను డైలీ ఒక బ్లౌజ్కి 10 రూపీస్ అలా ఇస్తానని చెప్పిందనమాట. అయితే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను అవి తీసుకొచ్చుకొని డైలీ ఎమ్మింగ్ చేసేదాన్ని. అలాగే ఆమె డైలీ ఎమ్మింగ్ చేయడం కానీ, చీరలకు వర్కులు వేయడం కానీ అవన్నీ చూపించడం స్టార్ట్ చేసింది. నేను అలానే చీరల పైన వేయడం, మా పాపకి లంగ పైన వేయడం, ఇలా చాలా చాలా శారీస్ పైన వేశాను ఫ్రెండ్స్. ఆ శారీస్ అయితే ఇప్పుడు లేవు, చాలా వరకు నేను కట్టేసుకున్నాను. కానీ ఫొటోస్ అయితే మా పాపయ్య నా ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి దొరికితే కనుక ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అయితే అలా శారీస్ పైన వేసేదాన్ని. అప్పుడు మా పెద్ద పాప, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అప్పుడు కూడా 9 మంత్స్ వరకు నేను శారీస్ పైన వేస్తూనే ఉండేదాన్ని ఫ్రెండ్స్. అలా వేయడం వేయడం ఇంట్లో ఏదైనా ఖర్చులకి, మా పాపకి ఏదైనా తీసుకోవడానికి ఆ డబ్బులు అనేటివి సరిపోయాయి. అంతలోనే మేము మళ్ళీ మా బాబు కడుపులో పడ్డాడు. తను
9 మంత్స్ కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయామన్నమాట మా అత్తయ్య వాళ్ళ దగ్గర. తను మా హస్బెండ్ అవన్నీ తీసుకొని ఇక్కడికే వచ్చేసారు. మా బాబు డెలివరీ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ బాబు ఒక 3 ఇయర్స్ వచ్చాయి. తను 3 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మా ఇంటి పక్కకే పొలంలో పనికి వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్. కానీ మా హస్బెండ్కి పొలం పని చేయడం అంటే అస్సలు నచ్చదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం అంటే నచ్చదు అన్నమాట. కానీ తను మార్నింగ్ 7:30కి జాబ్కి వెళ్ళేవారు, 5:30కి వచ్చేవాళ్ళు అన్నమాట. నేనేం చేసేదాన్ని అంటే 9కి తను వెళ్ళిన తర్వాత పని వాళ్ళు రాకముందే వెళ్ళి మళ్ళీ 5 o'clock లోపు ఇంటికి వచ్చేదాన్ని. అలా వస్తూ ఉండేదాన్ని. కానీ అలా వచ్చినా కానీ పొలం పని చేయడం నాకైతే రాదు ఫ్రెండ్స్. కానీ ఎలాగో అలా నేర్చుకొని అయితే నేర్చుకున్నాను. అడవిడిగా చేయడం వల్ల చేతులకు పొక్కులు రావడం మొన్న మీకు వీడియోలో షేర్ చేశాను కదా, అలా వస్తూ ఉండేవి. ఏం చేయాలబ్బా ఇలా ఉంటే కాదు అని చెప్పేసి నేను అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కదా, నా బ్లౌజులు నేను కుట్టుకున్నా సరే అని చెప్పేసి నేను మా హస్బెండ్ని చాలా చాలా రిక్వెస్ట్ చేసి మరీ మిషన్ అనేది కొనిపించుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నన్ను అర్థం చేసుకుంది, నన్ను ముందుకు నడిపించింది అంటే మా హస్బెండే అనమాట. తనని అడగడం వల్ల నేను అడిగిన 1 డే 2 డేలో తను మిషన్ అనేది ఇప్పించారు. ఇప్పించిన తర్వాత నేను మిషన్ అయితే తెచ్చుకున్నాను. అవన్నీ కరెక్ట్గా రావాలి కదా ఫ్రెండ్స్, అలా రావడం లేదు. నేను నా బ్లౌజులు నేను స్టిచ్చింగ్ చేసుకున్నా సరే వేరే వాళ్ళకి కుట్టకపోయినా సరే అన్న థాట్తోనే ఉండేదాన్ని. అయితే మా హస్బెండ్ ఇప్పించిన తర్వాత ఎలాగైనా సరే నేను మళ్ళీ కటింగ్ నేర్చుకోవాలని ఒక దగ్గరికి 1 మంత్ వరకు వెళ్ళాను ఫ్రెండ్స్. అలా వెళ్ళిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏమనంటే నేను ఎలాగైనా సరే స్టిచ్చింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్చుకొని నేను బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలన్న థాట్కి వచ్చాను. వచ్చి నేను ఇంట్లో ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు నా శారీస్ పైనే కుడుతూనే ఉండేదాన్ని ఫ్రెండ్స్. మా అత్తయ్య నాయి చాలా చాలా బ్లౌజులు అనేవి పాడు చేశాను. చేసిన తర్వాత చేసి 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 ఇలా అయితే కాదు, నాకు డిజైన్స్ అవన్నీ ఏం నేర్పించలేదు ఫ్రెండ్స్. నేను అక్కడ మిషన్ నేర్చుకునే దగ్గర ఒక మాట చెప్పిందనమాట ఆమె, మనం నేర్చుకోవాలన్న థాట్ మన మైండ్లో ఉంటే మనం ఎదుటి వాళ్ళ బ్లౌజు చూడగానే మనం ఆ డిజైన్ కుట్టగలుగుతామని చెప్పిందనమాట. అయితే ఇదేదో కరెక్ట్ బాగానే ఉంది కానీ నేను ఆలోచించుకునేదాన్ని. కానీ అంతలోనే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర బస్టాండ్లో ఒక డిజైన్ చూశాను ఫ్రెండ్స్. ఆ డిజైన్ చూసిన తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ డిజైన్ కుట్టేశాను అనమాట. నేను ఆ రోజు ఆ డిజైన్ కుట్టిన తర్వాత నేను చేయగలనన్న నమ్మకం కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఆ రోజు వచ్చిన తర్వాత ఇలా అయితే కాదు, నేను ఏమైనా శారీస్ ఇంట్లో పెట్టుకోవాలి అన్న థాట్కు వచ్చాను. ఒక 20,000 మా హస్బెండ్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఆ 20,000 పెట్టి లైనింగ్స్ ఫాల్స్ శారీస్ అవన్నీ తెచ్చి అమ్మడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాను కానీ అంత బిజినెస్ అనేది రన్ కాలేదు ఫ్రెండ్స్. ఇంట్లో పెట్టడం వల్ల యూజ్ ఏముండదని చెప్పేసి నేను చిన్న షాప్ ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ షాప్లోనే ఒక ఇప్పుడు 5 ఇయర్స్ నడుస్తూ ఉంది షాప్ పెట్టి. నేను 5 ఇయర్స్ అంటే ఇప్పుడు రన్నింగ్ నడుస్తుంది కదా, నేను 5 ఇయర్స్కు ముందు షాప్ అనేది స్టార్ట్ చేశాను. ఏ ర్యాక్స్ కానీ కౌంటర్ టాప్ కానీ ఏది లేదు, ఓన్లీ ఒక సంచిలో మేము శారీస్ తెచ్చిన లైనింగ్స్ అవే ఉన్నాయన్నమాట. అవే కొన్ని కొన్ని పెట్టుకుంటూ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేదాన్ని. అలా చేసి 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 నేను ఒక థాట్కి వచ్చాను, ఇలా అయితే కాదు అన్నీ కావాలని చెప్పేసి మా నాన్న వాళ్ళకి చెప్పడం వల్ల కొన్ని ర్యాక్స్ మా నాన్న పంపించారనమాట. ఇప్పుడు 2 ర్యాక్స్ ఏమో మా నాన్న పంపించారు,
టూ ర్యాక్స్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. వాటికి 10,000 వరకు అయ్యాయి ఫ్రెండ్స్. కానీ అలా తెచ్చి పెట్టాము, కానీ షాప్లోకి మాల్ తేవాలి ఎలాగా అని బాగా ఆలోచించాము. ఆలోచించి ఫస్ట్ టైం 1 ల్యాక్ పెట్టి, అప్పుడు దసరా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దసరా స్టార్ట్ అయినప్పుడు 1 ల్యాక్ పెట్టి శారీస్ ప్రతి షాప్లోకి కావాల్సినవన్నీ తెచ్చి షాప్ అనేది స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షాప్ అయితే బాగానే నడుస్తుంది ఫ్రెండ్స్. నేను ఒకవేళ లేకపోయినా కానీ ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెళ్తారనమాట. ప్రతి మనిషికి నమ్మకం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా మీరు మిషన్ నేర్చుకున్నా కానీ ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లౌజు స్టిచ్చింగ్కి ఇస్తారా అని అడగొద్దు ఫ్రెండ్స్. అలా అడగడం వల్ల మన పైన మనం నమ్మకం అనేది కోల్పోతాం. మనం మన బ్లౌజులే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే, మనం స్టిచ్చింగ్ చేసి మనం బ్లౌజులు వేసుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు చూసి ఈమె చాలా బాగా స్టిచ్చింగ్ చేసుకుంటుంది అన్న నమ్మకం వాళ్ళల్లో కలుగుతుంది. ఒక్కరు తెచ్చిచ్చారనుకోండి, వాళ్ళ బ్లౌజులు బాగా వచ్చాయనుకోండి, మళ్ళీ ఇంకొకరు వాళ్ళకి చెప్తారు, అలానే అలానే మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే అలానే సక్సెస్ అయ్యాను, ఇప్పుడు కూడా చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు నేను ఈ లాక్డౌన్లో కూడా మొన్న ఒక కొత్త మిషన్ అనేది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా వీడియోలో షేర్ చేశాను కదా. ఇప్పుడు ఇంతకుముందు నా దగ్గర ఉన్న మిషన్ మా హస్బెండ్ ఇప్పించారని చెప్పాను కదా, అది ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడైతే షాప్కు వెళ్ళడం లేదు ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడున్నా కానీ నాకు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా షాపును డెవలప్ చేయాలన్న ఉద్దేశం నా మైండ్లో ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నాకు ఒక గోల్ అనేది ఉంది, అది సక్సెస్ అయ్యే వరకు నేను ఇలా కంటిన్యూగా వర్క్ అనేది చేస్తూ ఉంటానని. ఎందుకంటే మనం ఒక పని స్టార్ట్ చేసామంటే ఆగకూడదు అన్నది నా మైండ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక పని చేసి ఆగిపోయామంటే ఎదుటి వాళ్ళ ముందు చులకన అయిపోతాం అన్నమాట. అలా కాకూడదు అన్నది నా థాటు. ఇంకా దాన్ని డెవలప్ చేయాలన్నదే నా మైండ్లో ఇంకా ఉందన్నమాట. ఏమో తెలియదు, దేవుడు కరుణిస్తే కనుక ఖచ్చితంగా డెవలప్ చేయాలని చూస్తాను ఫ్రెండ్స్. సరే, అయితే నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీ ముందుకు వస్తుంది అన్నమాట. సరే, అయితే బాయ్ ఫ్రెండ్స్.